నేడు తెలంగాణ విమోచన దినోత్సవం పురస్కరించుకొని మేడ్చల్ జిల్లా కోంపల్లిలోని బీజేపీ నాయకులు మరియు స్థానిక కౌన్సిలర్ ఆదిరెడ్డి రాజిరెడ్డి ఆధ్వర్యంలో త్రివర్ణ పతాకం ఎగరవేశారు. అనంతరం నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా కోంపల్లిలో కేక్ కట్ చేసి నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఉదయ్ కిరణ్, చక్రధర్, మధు, రామ్రెడ్డి, తెలంగాణ రాష్ట్ర లంబాడీల ఐక్య వేదిక లైవ్ రాష్ట్ర కోఆర్డినేటర్ భూక్య శంకర్ నాయక్, నరసింహ, అశోక్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముందుగా మన భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది. అలాగే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన తెలంగాణలో సంవత్సరం తర్వాత సెప్టెంబర్ 17th రోజున మన తెలంగాణకు రావడం జరిగింది. అలాగే మన తెలంగాణ రాకముందు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడు ఎన్నో కూతలు కోశాడు. ఏమని అయ్యా రోసయ్య గారు, మీరు విమోచన దినం ఎందుకు చేయరు, 17 సెప్టెంబర్ ఎందుకు జరపరు, ఖచ్చితంగా మనకు తెలంగాణ జరపాలి, మేము వచ్చినాక ఖచ్చితంగా జరుపుతాము అని ఆ రోజు మన రోసయ్య గారిని మన ఈయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారిని అడగడము, ఎన్నో సార్లు వాళ్ళని అడగడం జరిగింది. అస్సలు మన తెలంగాణ మనకు వచ్చినాక ఈయన మొత్తమే మర్చిపోయాడు. 17 సెప్టెంబర్ ఓన్లీ మనం దాని ఎంఐఎం పార్టీని దృష్టిలో పెట్టుకొనే ఈ 17 సెప్టెంబర్ మనకు ఖచ్చితంగా తెలంగాణలో చేయలేకపోతున్నాడు. వాళ్ళకు భయపడి మనకు తెలంగాణలో ఎక్కడ కూడా ఒక అధికార పార్టీ మీద ఎక్కడ కానీ అసెంబ్లీలో కానీ ఇక్కడ మున్సిపల్లో కానీ ఎక్కడ కూడా జాండాలు ఎగిరేయద్దని కూడా అందరికీ కూడా ఆర్డర్స్ ఇచ్చి ఇక్కడ మన తెలంగాణలో ముందు ఎలా జరిగిందో అలానే జరుపుకోండి, మేము వచ్చినాక అడ్జస్ట్ చేస్తాం అన్నాడు. ఇప్పుడు ఖచ్చితంగా మేము ఒక్కటే నేను దృష్టిలో మన